ప్రాబ్లం. అదే అంకుల్, అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదు. ఇదేం ధర్మశాస్త్రం అనుకున్నారా? ధర్మానికి ఇవ్వకర్లేదు, ఏదైనా పని ఇప్పిస్తే చేస్తాను అంకుల్. హలో. అవును సార్, ధనుంజయనే మాట్లాడేది. ఎన్నాళ్ళైన సార్ మీ గొంతు విని. అలాగా సార్, సార్ సార్ మీరు చెప్తే నమ్మరుగా. అదృష్టం అంటే మీదే సార్. ఫ్రెష్గా ఓ క్యాండిడేట్ వచ్చింది సార్, చిచి చిచి చిచి, అది పచ్చి తిరిగిపోతండి. ఈసారి మాత్రం అలా కాదు సార్. సట్లా సార్, ఫాదా చెప్పండి. పన్నెండు సార్. పని కదా దొరికేసింది సార్. లోయరా, ఏం లేదు ఈ టైప్. సార్ సార్ నేను వచ్చేస్తాను సార్. తెలుసు సార్, ఖచ్చితంగా వచ్చేస్తాను సార్. అవును సార్, ఓకే. లోయర్ పాస్ అయితే సరి, హైయర్ కూడా పాస్ అవ్వాలా? ఏం పాస్ అయ్యావో ఏం గానీ చూస్తాను నిన్ను ఫస్ట్ క్లాస్ లో. చిన్ని పాప కన్ని పాప తెలిసిందా లేదా? హ్యాపీ అయ్యాను, హ్యాపీ. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. శుభ్రంగా భోజనం చేయి. థ్యాంక్ యూ సార్. ఈ కుర్రాడిని తీసుకుని ఆశలు, వాళ్ళ అమ్మమ్మకి ఇంకేమైనా కావాలేమో ఏర్పాటు చేయి. పాపం, నేను కూడా ఈ రోజుకి వెళ్ళిపోయి రేపటి నుంచి పనిలోకి వస్తాను. ఈ క్షణం నుంచి ప్రారంభం. భోజనం సగంలో ఆపకూడదు, కడుపు నిండా తిను. నీ భోజనం అయ్యాక నేనే ఆసుపత్రికి తీసుకెళ్ళి. ఈసారి వచ్చినప్పుడు టైగర్ ని లోపలికి రాని ఉండు సార్. ఒక్కను కూడా లోపల రానే. తినమ్మా. నిజంగానే చాలు సార్. థ్యాంక్ యూ సార్. ఓరా, నీ కుక్కను తెచ్చుకోపో. ఓ చెరసాలల రకరకాల తెరచాటుల పొదిగిటిలు ఒదిగిలిపడు నిర్భాగ్యపు నీడలు, ఎడారిలు ఓడలు, పూలు లేని కాడలు, చూడు చూడు నీడలు, వగమారిన పొగ చూరిన శాసనాల జాడలు. చూడు చూడు నీడలు, పూలు లేని కాడలు, వాడిపోయే గుండెలో జ్ఞాపకాల జాడలు, తీరింది నేటికి నా తీయని రుణము, నాన్న వాడే లేని బతుకు దారుణము, మోడైన ఈ మనసే చిగురించేదెన్నడు, ఆనాటి ఆనందం తిరిగొచ్చేదెప్పుడు. ఒక మహానదిగా సాగుతున్నది మనిషి జీవితము, ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము. ఒక మహానదిగా సాగుతున్నది మనిషి జీవితము, ఈ ప్రవాహంలో ఏనాడైనా మమతే శాశ్వతము. ఆ తర్వాత పిల్లల జాడ తెలియలేదు. కర్మ కర్మ అనుభవించక తప్పుతుందా? అయినా ఆ భగవంతుడు కూడా ఒక మనిషిని ఇంత పరీక్షించకూడదు.
దేనికైనా హద్దు ఉండాలిగా. భగవంతుడా చాలయ్యా చాలు, మాకింతకంటే సిరి లేదయ్యా. ఎక్కడికి వెళ్తున్నాడు కృష్ణ? కృష్ణ, కృష్ణమూర్తి, కృష్ణ ఎక్కడికి బయలుదేరు? ఎవరు సార్, ఏం కావాలి? ధనంజయ్ గారు ఉన్నారా? అయ్యే గారు ఇంట్లో చూడడానికి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు, ఆఫీస్కి వెళ్ళి కలవండి. నాకు పర్మిషన్ ఉంది. ఓహో, పేరేటి? కార్డు ఉందా? అయ్యగారికి చూపిస్తాను. ఆయన ఎప్పుడు వస్తారు? ఆయన 1 గంటకు వస్తారు, కానీ తామర ఎవరేటి? ఆయన పార్ట్నర్ని. ఓహో, నువ్వా? గబుక్కుని గ్యాప్కు రాలేదు, తగ్గుకొచ్చావేటి, ఎలవయ్యా. చూడు బాబు, నేను గొడవ పెట్టుకోవడానికి రాలేదు. నేను ఊరికి పోవాలి, నాకు కొంచెం డబ్బు కావాలి. ధనుంజయ్యతో మాట్లాడి నాకు రావాల్సింది ఏదైనా. ఎట్ రావాల్సిందా? అది ఊరందరూ ముందు ఎత్తుకుపోయావు కదా, ఎలవయ్యా. ప్లీజ్ గొడవ పెట్టుకోవద్దు, కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాద పోరని బతుక్కి. కృష్ణ బండికో. బండక మన ఆచార్య గారు యావజ్జీవ శిక్ష అంటారే, అది ఎన్నేళ్ళండి? ఎందుకు ఇప్పుడుదంతా కృష్ణ? ఏమిటిది ఉన్నట్టుండి? ఇలాంటి ఆలోచనలు మంచివి కాదు చెప్తున్నాను, నా మాట కాస విను. ఇప్పుడిప్పుడే విడుదలై వచ్చావు, నాకు భయం వేస్తోంది కృష్ణ. నేను చూస్తుంటే పద కోరికెళ్ళతావు, ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకూడదు. ఏమంటే, ఎవడి మట్టుకు వాడు, వాడు అక్కసులోనో కోపంతోనో హత్యలు చేసేసి 12 నాలుగు పోతే 8 లెక్కలు కట్టి రెమిషన్ క్యాలిక్యులేట్ చేసి జైలుకి పోదాం అనుకుంటే దేశంలో ప్రవహించే నదులన్నీ రక్తపుటేరలు అయిపోవు. శాంతం అనేది ఒకటి ఉంది బాబు, కాస్త శాంతంగా శాంతంగా ఓపిక ఉంటే ఈ కుళ్ళు కాలువ గంగ అయిపోతుందా? అవసరమైనప్పుడు ఆగ్రహించకపోతేనే మహానదులు చాకిరేవులు అవుతాయండి. చాకిరేవనేది కుళ్ళు, ఇప్పుడు రక్తమే ఏరులై పారితే అది మహాపాతకం చెప్తున్నా. అబ్బా ఏమిటి దుర్గంధం, పద బాబు ఇక్కడి నుంచి పోదాం, కడుపులో దేవేస్తోంది. అనుభవించండి ఆచార్య గారు, ఇది నిన్న నేడు వచ్చిన కంపు కాదుగా, అయినా ఇది మీకు పెద్ద సమస్య. తలుపులు వేసుకు పూజ గదిలో మంత్రం చదువుకుంటే మీ చూరులోంచి కనకతార కురుస్తుందిగా. ఒకరిని దృష్టిలో పెట్టుకుని అందరినీ అనకూడదు, సమాజం పవిత్రమైంది. అయితే దాన్ని మీ పూజ గదిలా పవిత్రంగా కాపాడుకోవాలండి. చీవునెత్తులు పారే వైతరిని చేయకూడదు, అలా చేస్తే ఆచమనానికి అల్పాచమనానికి కూడా ఇక్కడికి అంతా వస్తారు, ఉంబులేస్తారు, ఉచ్చలు పోస్తారు. నేను అదే చేయాలనుకుంటున్నాను, అంతే. అయితే మరి భవిష్యత్తు? ఏం భవిష్యత్తు ఆచార్య గారు, నాకు ఏం భవిష్యత్తు? ఎవరున్నారు, ఏం కావాలి? ఎవరూ లేరా? సరే నా సంగతి వదిలే. యమునా ఆచార్య గారు క్షమించండి ఆచార్య గారు, నేను కోపం లేదు. మీరు కాకపోతే ఈ ప్రపంచంలో నాకు ఎవరున్నారండి? ఇప్పుడు ఏమైంది? నాకు ఈ లోకం మీద మనుషుల మీద నమ్మకం పోయింది ఆచార్య గారు. నక్సలైట్లు ఎక్స్ట్రీమిస్టులు ఎలా తయారవుతారో నాకు కాదు, తప్పేం లేదండి. అటమ్ బాంబులు న్యూక్లియర్ బాంబులు వేయొచ్చు, ఎందుకంటే సత్య జనాభాలు అసలు మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు. జరిగింది ఏమిటో తెలియక తొందరపడి క్షమించండి ప్లీజ్. అదేం లేదు సారు, మీ లెక్క నేను నాకు అట్లానే చేస్తా. నీ పేరేమిటన్నా? పెంటకుప్ప. పేరే కదయ్యా అడిగాను, అంత కోపం దేనికి? లేదు సారు, ఆయన పేరే పెంటకుప్ప. అవు సారు, మన పేరు గదే. అది పేరేనా? కొత్తగా ఉందే.
బువ్వకి రండి. బర్ని వెళ్ళి బువ్వ తిని రాదురా. అదే ఏమైనా